అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు. కానీ ఈ ఐదేళ్ళు ఇలా ఉండిపోవడం అంటే అంటే ఏంటి అనుభవం లేకపోవడం వల్ల జరిగిందా లేక వేరే ఎజెండా ఉందా? ఎజెండా కాదు, అసం, మూర్ఖత్వం, అసం, ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అని రాజకీయాలు చేయడం. అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గిన వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదో అలాంటి వ్యక్తి కేస్ స్టడీ ఇది. నాట్ ఓన్లీ దిస్, ఏజెన్సీ కర్దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది. తర్వాత ఏజెన్సీ కథ. నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా, ఏజెన్సీ మార్చేస్తా మార్చేస్తా, ఎంత నా దగ్గర అధికారం ఉంది, ఒక నిమిషమే కానీ అధికారు కదా. ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడలా, మీకు భయం, అది వేరే విషయం. నేను మిమ్మల్ని తప్పడం లేదు, అందరినీ భయభ్రాంతం చేసి ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాన్ని కొంచెం నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి. ఒక్క వ్యక్తి కానీ ఏమండ మిమ్మల్ని కాదు నన్ను కూడా అనలేదు. నేను ప్రాజెక్ట్ పెట్టిన వాళ్ళ దగ్గరకు వచ్చి చూస్తానంటే రాకూడదని ఇక్కడే అప్పర్పించారు కదా, నిర్ణయ సాక్షి మీరే కదా. ఈవెన్ నేను అంత మునుపంతా ప్రజలందరూ రాష్ట్ర ప్రజానీకాన్ని రమ్మని చూపించాం. ప్రభుడి కింద రైట్ అది బస్సులు పెట్టి చేయించాం, భోజనం పెట్టి చూపించాం. ఎందుకు ఇది ప్రజల ప్రాజెక్ట్, ఇది అప్పుడు వచ్చారు. అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డామేజ్ కావడానికి, ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి. ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్ళని వచ్చేసాయి కదా, ఆ నీళ్ళన్నీ వచ్చి డయాఫామ్ వాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సూడు తిరిగేసి మొత్తం కొట్టేసింది. ఇప్పుడు చేయలేరు, ఏం చేయలేరు. నవంబర్ డిసెంబర్ సీజన్ ఇస్ ఓవర్ సార్. సార్ 2019 నుంచి సార్ ఎవరికి చేద్దాం సార్? గుడ్ పాయింట్, బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి, ఉండాలి. అదే దాని మీద రిగ్రెట్ చేయమన్నా ప్రజల్ని. సార్ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగాను, ఒక మంత్రి అనిల్ గారు ఒక రకంగాను, ఇంకో మంత్రి ఏకంగాను పోలవరం దీని గురించి చేశారు. మనకి దాని డిఫరెంట్గా ఏం చేయకూడదు అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఏం చేయాలని నేను కూడా ఇంకా అధ్యయనం చేస్తున్నా. ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫామ్ అంటే అది ఎక్కడ కనపడలేదు నాకంటే. అలాంటి మంత్రులు చూసాం, డయాఫామ్ వరకు కనపడలేదు మంత్రి. సార్ 2019 నుంచి 2024 వరకు, సార్ 2019 నుంచి 2024 వరకు పోరాడు ప్రజలు జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంట? అరే కమిటీ అర్థమయ్యా, అది కాదు కదా మిమ్మల్ని మీరంతా కూడా ఏంటంటే మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు. మీకు కన్సర్న్ కనపడాలి నాకు. ఒక ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి, ఏం చేస్తారు మీరు. ఇంత డ్యామేజ్ జరిగింది, ఇన్ని వేల కోట్లు, ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్ ఇది, ఎంత అన్యాయం జరిగింది, అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎంక్వైరీ చేయండి. ఎప్పుడు చేసారు చెప్పండి ప్రాజెక్టు, ఎంత అవుతుంది చెప్పేయండి. అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసేటప్పుడు రాసిస్తానికి. సార్ నిర్వాసితులు సార్, ప్రాజెక్ట్ గురించి ఒక విషయం పక్కన పెట్టినా, నిర్వాసితుల గురించి ఏంటి సార్? అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్ట్ కంటే కొంత డబ్బులు ఇవ్వలేదు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కదా, వాళ్ళకు అన్యాయం జరిగింది కదా. రోజు రోజు పెరిగిపోతాను ఖర్చు కూడా మళ్ళీ. ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది. రోజు రోజు మాకు అమౌంట్ పెరిగింది, R&R పెరుగుతా ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ పెరుగుతా ఉంది. వెరీ కాంప్లికేట్ చేసేసారంటాను. అయిపోతుంది పన్నెండు వేల కోట్లు నీకు ఇస్తాను మీరు చేసేస్తారా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ ఏబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హాఫ్ హ్యాండెడ్ గా హాఫ్ హార్టెడ్ గా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి.
ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి. సార్ వన్ క్వశ్చన్, సార్ ఇప్పుడు 441 crores 990 crores రెండు ఆప్షన్స్ చెప్పారు, వాడికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి? ఐఎమ్ సేయింగ్ ఇంత డామే వాళ్ళు ఏమి చెప్పారు, ఏం చెప్తారు, ఇంతలో మాట్లాడలే కదా. నేను సీఎంఏ మొన్నే ఫస్ట్ విజిట్ వచ్చాను, అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి. ఆకొండే మంత్రిగా మారాడు, లాస్ట్ టైం ఉన్న మంత్రి ఇప్పుడు లేడు, ఇదంతా కొత్త. కాస్త కూర్చో అందరికి మధ్య నేను ఒకరికి ఆ సబ్జెక్ట్ కూర్చొని ఉన్నామంతే. ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో, ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు. ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సీరియస్ గా తీసుకుంటున్నా. అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి, రెండు బ్యాలెన్స్ కావాలి. నేను అందుకే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు. నేనేదో ఎలక్షన్ లో 164-164 సీట్లు రావడం ఒకటే కాదు, వీళ్ళ బిహేవియర్, వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి, మీరు కూడా విట్నెస్. కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా? ఎక్కడా పెట్టలేదు, ఎక్కడా లేదు. అఖిల పక్ష కట్ ఏం చేస్తారు? అఖిల పక్షం వేస్తా ఏం చేస్తారు? కసు తిరిగేసారు అంతే కదా, అది కాదు కదా ఇష్యూ. ఎట్లా పరిష్కారం చేయాలి? అన్ని మాట్లాడదు ఇప్పుడు అది కూడా దానికి. అలాంటి డెమోక్రసీలో మనం ప్రజలు సరి విజ్ఞప్తంలో ఓట్లేశారు, ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేసారు కాబట్టి లైసెన్స్ వచ్చింది డామేజ్ చేయడానికి. ఇదో కేస్ స్టడీ అంతే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు తేవడం ఏముంది, అన్ని రాష్ట్రాలు తేలేరు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి. ఎవరు పనిష్ చేయాలి? ప్రజలు పనిష్ చేశారు, సరిపోతుందా? 10 ఏళ్ళు కాదు, డబ్బులు. ఎవరు డబ్బులు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. ప్రాజెక్ట్ సేఫ్టీ ఇదే థ్రెట్ అన్ని ఉన్నాయి. మాట్లాడదు. థ్యాంక్ యూ.